నిమజ్జన కమిటీ దాదాపు ఈ రోజుకి 22 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. మొదట్లో 5 మందితో మొదలయ్యి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో స్వామివారి కార్యక్రమం ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో నేనున్నాను. వినాయక నిమజ్జన కమిటీకి, తిరుపతి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చేస్తానని చెప్పి ఆ రోజు కూడా చైర్మన్గా ఉన్నటువంటి మిత్రుడు సోదరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ రోజు నుంచి పూర్తి సహాయ సహకారాలు అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించడం జరిగింది. దాన్ని మినిట్స్లో ఆ రోజు నమోదు చేసిన కారణంగా అది ప్రభుత్వ పరంగా అయిపోయింది. ఇప్పుడు నేను కమిటీ ఉన్నా ఉన్నా లేకపోయినా సరే అది ఒక తిరుపతి పండక్కి ఆ రోజు నాంది పలికినటువంటి భాస్కర్ రెడ్డికి గారు